సో దుర్భాగ్యంలో ఏం జరిగిందో మీరు అందరు చూశారు. నాకు తెలిసి ఈ మీటింగ్ హాల్ లో ఉన్నటువంటి వాళ్ళలో 199 మంది దుర్భాగ్యంలో నా కోసం వచ్చి నేను వచ్చిన మంది ఈ హాల్ లో ఉన్న ప్రతి ఒక్కరు మీరు వచ్చి దుర్భాగ్య ఉప ఎన్నికను చూసారు. ఎందుకంటే మంచి ప్రత్యక్ష అనుభవం ఉప ఎన్నికలలో ఇంకెవరికి కూడా ఎక్కడ కూడా దొరకదు. ఇందాక ధర్మారావు గారు చెప్పినట్టు పోలీసులు వస్తే వాళ్ళు ఒకటి కొట్టి మరణాలు రెండు కొట్టేది. అప్పుడు ఈ మాస్కులు కొంచెం తక్కువనే వాడినా కానీ మాస్కులు వేసుకొని తువాలను దుట్టుకొని సీసీటీవీలలో పడకుండా కూడా దుర్కున్నారు. రేపు హుజురాబాద్ లో కూడా అంతే ఏదో జరుగుతుంది. ఏం తక్కువ జరుగుతుంది అనేది నేను అనుకోను. ఇంకా రెండు రాజులు ఎక్కువనే చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి కార్యకర్తలు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, మేము చాలా కాలం నుంచి మేము పనిచేస్తా ఉన్నాం, ఇలా కొత్త రక్తం వస్తా ఉంది, కొత్త తరం నాయకులు వస్తా ఉన్నారు, వాళ్ళు రావడం వల్ల ఏమైనా మాకు స్థాన జన్మ అవుతుందేమో, స్థాన భ్రంశం అవుతుందని ఎవరు కూడా దయచేసి భయపడాల్సిన అవసరం కానీ బాధపడాల్సినటువంటి అవసరం కానీ లేదు. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా నాయకుడిగా అంచెలంచెలుగా ఎదగడానికి మనకు ఉన్నటువంటి అవకాశాలు ఇతర ఏ రాజకీయ పార్టీలు కూడా లేవనేది నేను అందరూ కూడా అర్థం చేసుకోవాలి. దుబ్బాక ఉప ఎన్నిక ఈ రాష్ట్ర ఉప ఎన్నికల చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించినటువంటి చరిత్ర. రఘునందన్ ఎడ గెలుస్తాడు, దుబ్బాకలో బీజేపీ గెలుస్తుంది, దుబ్బాకలో వామపక్ష భావజాలం ఎక్కువ ఉంటుంది, దుబ్బాకలో నక్సల్స్ గ్రూపులు ఎక్కువ పనిచేస్తాయి, దుబ్బాకలో లెఫ్ట్ వింగ్ ఎక్కువ ఉంటుంది, బీజేపీ తక్కువ ఉంటారు. రఘునందన్ పోటీ చేసినప్పుడు ఇంతకు ముందు ఎన్ని వచ్చినాయి, ఓసారి 5 వచ్చినాయి, ఒకసారి 10 వచ్చినాయి, ఈసారి 25 వచ్చినాయి, మళ్ళీసారి మాటే 31 అని అంటున్నారు. సరే నన్ను చాలా చిన్నదే అంటే ఎస్టిమేట్ చేసారు. క్రికెట్ టోర్నమెంట్ అయితే వరల్డ్ కప్ ఆడేటప్పుడు మీకు అందరికీ తెలుసు ఏ దేశం అయితే అన్నిటికంటే చిన్నది, కప్పు గెలవాలి అండర్ డాగ్ టోర్నమెంట్ లోకి వచ్చింది అనుకుంటారో ఆ దేశమే కప్పు కొట్టుకొని పోతారు. ముఖ్యమంత్రి గారి అహంకారం ఏంటంటే నిన్న న్యూజిలాండ్ కొట్టుపోయింది జితేంద్ర అని చెప్తున్నాడు. గెలుస్తారు ఆరు రోజుల బుల్లెట్లు డబుల్ షూటర్లు ఏడ కాలు పెడతాడు గెలుపు తప్ప ఇంకేం లేదు. నల్లగొండపై గెలిచినాం, మహబూబ్ నగర్ లో గెలిచినాం, ఇది మా అడ్డ ఉద్యమాల అడ్డ, ఇలా నన్నే కొడుకు ఉంటాడు అని చారమంది సిద్ధిపేటలో గడిగేటి మాటలు పొగరాలు కొట్టారు. దుబ్బాకోలు కలు కాల్సి వాద పెట్టారు. చంద్రశేఖర్ రావు గారు చదువుకున్నటువంటి ప్రైమరీ స్కూల్ 10వ తరగతి దాకా చదువుకున్నది దుబ్బాక, దుబ్బాకి మధ్య నుండే దూరం దుబ్బాకనే సిద్ధిపేటలోనే హరీష్ రావు ఉన్న కానీ కేటీఆర్ ఉన్న కానీ నేను గెలిచి వచ్చిన పక్క పరిస్థితులు ఉంటే ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచి తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పనిచేస్తున్నాడు. అందాన్ని పిలిస్తే ప్రజలకి అనునిత్యం అందుబాటులో ఉన్నటువంటి మీ నాయకుడు అనుకోని పరిస్థితులలో ఆత్మాభిమానాన్ని చంపుకోలేక వాళ్ళు పెట్టేటువంటి ఇబ్బందులను భరించలేక ఒకటి రెండు మాటలు మాట్లాడితే నన్నే ధిక్కరిస్తావా, ధిక్కారాన్ని మేము సహిస్తావా, అది మా డిక్షనరీలో లేదని చెప్పి అనుకోని పరిస్థితులలో అవమానాలకు గురి చేసినప్పుడు మీరు ఇచ్చినటువంటి పదవుల కంటే ఆత్మాభిమానం నాకు గొప్పదని చెప్పి రాజేందర్ గారు అక్కడే కంటిన్యూ అయింటే 2023 దాకా అదే నెంబర్ టూ గా అదే ఆర్థిక మంత్రి గారు అదే ఆరోగ్య శాఖ మంత్రి గారు కొనసాగడానికి అవకాశం ఉంటుండే. కానీ అడుగడుగునా పార్టీ నుంచి పార్టీ నాయకత్వం నుంచి వస్తున్నటువంటి అవమానాలను భరించలేక ఉన్నది విందాం, అయితే జన మధ్యలో పోదాం, సావరేమో జనంతో తెలుసుకుందామని చెప్పి వారు ఇచ్చినటువంటి పదవిని గడ్డి పొందుతున్న సమాజంగా తీసి బయటపడేసి తిరిగి ప్రజాప్రతినిధి నాయకుడు ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారు లాగా నాకు దుబ్బాకలో 20 మంది సర్పంచులు, 30 మంది ఎంపీటీసీలు, 10 మంది సెక్యూరిటీ చైర్మన్ లేరు. నేను ఎన్నికల రణక్షేత్రానికి పోయినప్పుడు మా దుబ్బాకలో పక్క పరిస్థితులు అనుకున్నారు, ఇద్దరు 3 ఎంపీటీసీలు, 3 సర్పంచులు ఉండేది. దాని అందరికంటే గట్టిగా పనిచేసింది జీ పాయింట్లు రబ్బర్ చెప్పులు టీ షర్ట్లని మమ్మల్ని అవమానిస్తే జీ పాయింట్లు రబ్బర్ చెప్పులే దుబ్బాక పురవీధులలో ఒక్కొక్క ఎమ్మెల్యేని ఒక్కొక్క మంత్రిని బగాయించి కొడితే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఎట్లా వచ్చిందో మీరు చూసారు. నేను మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నాకంటే ముందు మాట్లాడిన ప్రజలు ధర్మారావు గారు కూడా గుర్తు చేసింది అహంకారం మనిషిని నాశనం చేస్తుంది. మా దుబ్బాక ఉప ఎన్నికలలో కొంతమంది పెద్ద మనుషులు బాగా అహంకారపూరితంగా వ్యవహరించారు. నేనుంటే నాకు ఎదురు లేదని ప్రవర్తించారు. పేర్లు అప్రస్తుతం మీకు అందరికీ తెలుసు, ఆ పేర్లు అయితే నేను నా వల్లనే ఏదైనా జరుగుతుంది అని ఈరోజు ఈ రోజుకి నా దుబ్బాకనే కరుగాల్సి వాద పెట్టినాం. దాని నుంచి కొంచెం వేట మొదలు పెడుతుంది కానీ ఈరోజు తిరుగుతున్నట్టు కనబడతా ఉంది.
మరి పెద్ద కష్టమే కాదు ఎదుర్కోవడం కష్టమే కాదు మనకు ఉన్నటువంటి బలం భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి బలం కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలు అన్నం దొరికినా దొరకకుండా ఉపాసం ఉన్నా ఒక ఊరు ఒక బూత్ అప్పయితే చివరిదాకా బూత్ని టార్గెట్ చేసి పనిచేసినటువంటి కార్యకర్తల బలం భారతీయ జనతా పార్టీ బలం టీవీ లేకపోవచ్చు పేపర్లు లేకపోవచ్చు మంది లేకపోవచ్చు మార్బలు లేకపోవచ్చు ఇన్నోవా క్రిస్టల్ వాళ్ళని పంపించినట్టు ఇరవై ఏళ్ళ రాజేందర్ గారు ఇప్పటికే కొన్ని పంపలేకపోవచ్చు మీ నియోజకవర్గానికి కానీ భారతీయ జనతా పార్టీ బలం ఈ దేశం కోసం ధర్మం కోసం నవీన సిద్ధాంతం కోసం ఇదే జిల్లాలో అనేక మంది త్యాగం చేశారు అదే ఎర్రజెండా వ్యతిరేకంగా నిలిచి పోరాడినటువంటి కార్యకర్తలు బలం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కాకుండా ఇది రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి సొంత పార్లమెంటరీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లా ఏ ఉద్యమానికైనా ఏ మార్పుకైనా ఏ కొత్త తరానికైనా ముందు చూపు దిక్సూచి తెలంగాణ రాష్ట్రానికి ఈశాన్య మండలి కరీంనగర్ జిల్లానే ఉంటుంది అనుకోలేము అనుకోకుండా కలిసేటటువంటి ఒక అవకాశం మనకి హుజరాబాద్ లో ఈటల రాజేంద్ర గారి రూపంలో ఇంకొక ఉపాధి వచ్చింది దుబ్బాక గెలిచిన తర్వాత మన నాగార్జున సాగర్ ఏమైందని కూడా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు ఏం జరిగిందో చూసాం చేసే ప్రయత్నం చేసాం కానీ దుబ్బాకనే హుజరాబాద్ లో రిపీట్ చేసి పెట్టాల్సినటువంటి అవసరం మనందరి మీద జిమ్మెదారు ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా మెదక్ కరీంనగర్ రెండు పక్క పక్క జిల్లాలు మా దుబ్బాకకి మీ కరీంనగర్ కి మధ్యన సారూప్యత ఎక్కువ ఉంటుంది హుజరాబాద్ కి దుబ్బాక కూడా సారూప్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరు అధైర్య పడుకుని దుబ్బాకలో మేము ఏ తీర్ పాయింట్ ఏ టీషర్ట్లని అడ్డం పెట్టి యుద్ధానికి గెలిచి వచ్చాము ఇక్కడ చాలా మంది ఎగ్గి వచ్చినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి హుజరాబాద్ గెలవడం పెద్ద కష్టం కాదు అని ఇట్లా అనుకుంటే పోతే గెలుస్తాం హుజరాబాద్ ఇట్లా అనుకుంటే గెలుస్తాం దుబ్బాక గెలిచినాం అని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చినట్టు పనిచేసి జితేంద్రరెడ్డి ఇప్పుడే అడిగిన్నాడు నువ్వు కార్యకర్తలాగా పనిచేస్తావా లీడర్ లాగా పనిచేస్తానికి వచ్చిన వాడికి అని అడిగాడు నేను చెప్పిన నేను ఉన్న రోజులు బరాబర్